యుఎన్ లో కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ ఉగ్రవాద దేశమని, ఆ దేశంలో టెర్రరిస్టులు స్వేచ్ఛగా విహరిస్తారని సమితిలో భారత కార్యదర్శి ఈనం గంభీర్ తీవ్రంగా ఎండగట్టారు. అటు కాశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవాలని పాకిస్తాన్ ప్రధాని చేసిన విజ్ఞప్తిని యుఎన్ జనరల్ సెక్రటరీ బాన్కిమూన్ కూడా నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. కాశ్మీర్ అంశాన్ని మరోసారి అంతర్జాతీయం, అమెరికాలో మరోసారి నల్లజాతీయుల ఆందోళనలు మొదలయ్యాయి. నార్త్ కరోలినా రాష్ట్రంలోని షార్లట్ నగరం నల్లజాతీయుల ఆందోళనలతో అట్టుడుకుతోంది. దీంతో ఈ సిటీలో కర్ఫ్యూ విధించారు. ఆందోళనలు మిగతా నగరాలకు పాకకుండా లేవనెత్తినా ఫలితం కనిపించకపోవడంతో చివరకు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించాడు. తన 20 నిమిషాల ప్రసంగంలో ఆయన అధిక శాతం కాశ్మీర్ అంశానికే కేటాయించారు. అంతేకాదు ఉగ్రవాది బుర్హాన్ వనీని కాశ్మీర్ యువనేతగా కీర్తించాడు. కాశ్మీర్ అంశంపై ఐరాస జోక్యం చేసుకోవాలని ఆయన సమితికి విజ్ఞప్తి చేశారు. షరీఫ్ యుఎస్ లో ప్రసంగించే ముందు ఆ దేశ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ తోనూ మంతనాలు జరిపాడు. అటు షరీఫ్ ఇలా సమితిలో కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించాడో లేదో యుఎస్ లో భారత శాశ్వత ప్రతినిధి ఈనం గంభీర్ ఆయన ప్రసంగంపై విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ ఉగ్రవాద దేశమని, యుఎస్ సహా ప్రపంచ దేశాలన్నీ కూడా ఉగ్రవాదులుగా పేర్కొన్న వారందరూ ప్రస్తుతం పాకిస్తాన్ లో దర్జాగా తిరుగుతున్నారని ఆమె గుర్తు చేశారు. ఉగ్రవాద క్యాంపుల నిర్వహణ కోసం పాక్ సర్కార్ అండతో టెర్రరిస్టులు బహిరంగ విరాళాలు సైతం సేకరిస్తున్న విషయం అందరికీ తెలిసిందేనని గంభీర్ అన్నారు. అటు భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ కూడా పాక్ ప్రధాని తీరును తప్పుబట్టారు. ఇరు దేశాలు ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సిమ్లా ఒప్పందంలో నిర్ణయం తీసుకున్నాయని, మళ్లీ మళ్లీ యుఎస్ లో అంశాన్ని ప్రస్తావించి అంతర్జాతీయం చేయడం తగదని ఆయన అన్నారు. తన పాలనపై నెలకొన్న అసంతృప్తి నుంచి పాక్ ప్రజల దృష్టిని మళ్లించేందుకే షరీఫ్ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తున్నాడని అక్బర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్కిమూన్ కూడా పాక్ నవాజ్ షరీఫ్ విజ్ఞప్తిని తిరస్కరించారు. కాశ్మీర్ అంశం భారత్ పాక్ దేశాలకు సంబంధించిన సమస్య అని, దాన్ని ఇరు దేశాలు ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని స్పష్టం చేశారు. మరోవైపు పాకిస్తాన్లోని బాల్టిస్తాన్, పీఓకే, బెలూచిస్తాన్లో మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా ప్రవాస భారతీయులు యుఎస్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. అటు బెలూచ్ మద్దతుదారులు కూడా పాక్కు వ్యతిరేకంగా సమితి కార్యాలయం ముందు ప్రదర్శన నిర్వహించారు. కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించి అంతర్జాతీయ మద్దతు కూడగట్టాలని షరీఫ్ చేసిన క్యూక్తులను భారత్ ఎదురుదాడితో తిప్పికొట్టింది.